జంగారెడ్డిగూడెం మార్కెట్ యార్డు ఆవరణలో ఆదివారం చంద్రపూడి నియోజకవర్గానికి చెందిన 4 మండలాల ధాన్యం కొనుగోలు కేంద్రాలను చింతలపూడి శాసనసభ్యులు పీతల సుజాత ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఎమ్మెల్యే పీతల సుజాత మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రైతుల పక్షపాతని తెలియజేశారు. ప్రతి రైతు ఆరుగాలం కష్టపడి పనిచేసి తమ ధాన్యాన్ని అమ్ముకునే సమయంలో దళాలకిచ్చి మోసపోయే సమయంలో రాష్ట్ర ప్రభుత్వమే రైతుల వద్ద నుండి ధాన్యం కొనుగోలు చేసి వారి పక్షాన నిలిచి ఉందని తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయా మండలాల డ్వాక్రా మహిళా సంఘాలకు తేమ శాతం తెలియజేసే పరికరాలను ఎమ్మెల్యే సుజాత చేతుల మీదుగా అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సుజాతను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో 4 మండలాలకు చెందిన ప్రజాప్రతినిధులు, అధికారులు, ప్రజలు పాల్గొన్నారు. రైతు ఆత్మహత్యలు లేకుండా చేయాలి, రైతాంధ్ర ప్రదేశ్ చేయాలనే ఒక మంచి సంకల్ప బలంతో ఈ రోజున రైతుల కోసం, వాళ్ళ సంక్షేమం కోసం చంద్రబాబు నాయుడు గారు పనిచేస్తూ ముందుకెళ్తున్నారు. రైతు పంట పండించాలంటే ఆ పంటకి తగినంత నీళ్లు పొలానికి కావాలి. సరైన టైంలో పంటకి నీరిస్తే ఆ పంట పెట్టిన పెట్టుబడికి నష్టం రాకుండా దిగుబడి మంచిగా వచ్చే అవకాశం ఉంది. సో అందుకే రాష్ట్రంలో ప్రతి ఎకరానికి నీరు అందించాలి, తద్వారా రైతుకి నష్టం లేకుండా చేయాలి. రైతు బాగుండి పంటలు బాగా పండితే రాష్ట్రంలో కరువు లేకుండా ఉంటుంది. సో ఆ విధంగా పేదరికం లేని సమాజాన్ని తయారు చేయాలి, చూడాలని ఒక మంచి ఆలోచనతో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మరి అహర్నిశలు ఎలా కష్టపడుతూ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తున్నారో మీరు అందరూ కూడా చూస్తున్నారు.